దళిత ద్రోహిగా ప్రజల ముందు నిలబడుతున్నారు, దళిత ద్రోహిగా కార్యక్రమాలు చేస్తున్నారు, దళితులకు అన్యాయం చేస్తున్నారు. యాంటీ దళిత్ కేసీఆర్ ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియదు కానీ కానీ ఆయన యాక్టివిటీస్ అన్ని కూడా దళితుల పట్ల వివక్ష చాలా స్పష్టంగా కనబడుతుంది. అన్యాయం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, హత్యలు జరుగుతున్నాయి, అవమానాలకు గురవుతున్నారు. ఈ మాటలు కేవలం ఊరికే కాదు, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున మల్లారం గ్రామంలో భూపాలపల్లి జిల్లాలో దళితులు హత్య కాబట్టే, రాజబాబు అనే దళితుడు హత్య కాబట్టే దానికి నిరసన తెలియజేయడానికి ఒక ప్రోగ్రాం తీసుకుంటే ఎక్కడి వాళ్ళని అక్కడే అరెస్ట్ చేయడం ఇది మామూలు అయిపోయింది. నిరసన ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధం, నిరసన ప్రజలకు ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాల మీద చైతన్యం చేయడానికి, వాస్తవాలు తెలియజేయడానికి చేసే కార్యక్రమమే నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్యం. రాజరిక పరిపాలన నుంచి, పరాయిల పరిపాలన నుంచి, భూస్వాముల పెత్తందారుల ఆగడాల నుంచి స్వాతంత్రం సంపాదించింది ఇందుకే నాని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మల్లారం లోపల రాజబాబు హత్యగా పడితే దళితుడు దాని మీద నిరసన కూడా తెలియజేయకుండా ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా సమాధానం ఇచ్చిందా? ఏమిటి కార్యక్రమాలు జరుగుతున్నది ఈరోజు ఎక్కడ? ఇవాళ మొదటిసారి కాదు, నేరెళ్ళ సిరిసిల్ల జిల్లాలో తన కుమారుని నియోజకవర్గంలో శాండ్ మాఫియా దళితుల్ని ఎంత పోలీసు వాళ్ళ అట్రాసిటీస్ ఎంత ఉన్నాయో ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది. ఇటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలోనైనా ఉన్నాయా? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. థర్డ్ డిగ్రీ తోటి చేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది. అదేవిధంగా ఈ శాండ్ మాఫియాలో ఉన్న వాళ్ళు, తర్వాత రాజబాబు హత్య కేసులో ఉన్న సంబంధించిన వాళ్ళను మరి దోషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడమే కాకుండా ఈరోజు ఎవరినయ్యా దళితుడైన కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం అయిపోయింది బట్టి విక్రమార్కులు ఎక్కడ అరెస్ట్ చేశారు? రఘునాథ్పల్లిలో. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ లింగారెడ్డిపురంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఏమిటి నిరసనకు వెళ్ళే అగ్రనాయకుడిని కూడా, అందులో దళిత నాయకుడిని కూడా ఎక్కడయ్యా అరెస్ట్ చేసింది? మీరు అవమానించిన, మీరు ఉప ముఖ్యమంత్రిగా నియమించి రాత్రికి రాత్రి సమాధానం లేకుండా, జవాబు లేకుండా రాత్రికి రాత్రి అవమానపరిచి ఉప ముఖ్యమంత్రి పదవిని తొలగించిన మరి ఆ రాజయ్య గారి నియోజకవర్గం, దళితుల నియోజకవర్గంలో దళిత నాయకుడిని అరెస్ట్ చేయడం, సిగ్గుచేటు కేసీఆర్ సిగ్గుచేటు ఎవరయ్యా దళిత ఉప ముఖ్యమంత్రికి కారణాలు లేకుండా చేసిందో? నువ్వేం చెప్పావు రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తాను? ఏం చేశావా? రెండవసారి అధికారంలోకి వచ్చావు చేశావా? ఎందుకు ఈ మాటలు అంటే నీ అహంకారపూరిత భావాలు కానీ పరిపాలన కానీ ప్రజల ముందు చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంతేనా దళితులకు ఆశించు పెట్టావు? ఎందుకు పెట్టావు? ఎన్నికల్లో 3 ఎకరాలు ఇస్తానని ఇచ్చావా ఎక్కడైనా? ఇప్పుడు నిన్ను దళిత ద్రోహి అనకుండా మరేమంటారు? మోసగాడు, ద్రోహం చేసేవాడు, బడుగు వర్గాలకు అన్యాయం చేస్తున్న మనిషి, ఇది ఎక్కడయ్యా ఒక నియంత? అందుకే నేను చెప్తున్నాను, యాజ్ కాంగ్రెస్ పార్టీ వీ డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ. దళితుల పట్ల ఆ గత 6 సంవత్సరాల నుంచి వివక్ష చూపుతున్న కేసీఆర్, కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ అనుయాయుల మీద, దీనికి సంబంధించిన వాళ్ళ మీద, అదేవిధంగా భూములు కొల్లగొట్టిన వాళ్ళ మీద, దళితుల భూములను కొల్లగొట్టిన వాళ్ళ మీద, పేదల భూములు కొల్లగొట్టిన వాళ్ళ మీద ఎవరు సంబంధం ఉందో నిజస్వరూపం బయటపడడానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, ఈ రోజు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నీ పాలన ఇలాగే కొనసాగుతుంది అనుకుంటావా? చరిత్రలో ఒకట నియంత్రణ చూసాం,
ప్రజల ఓట్ల చేత ఎన్నుకోబడి ప్రజలు నిర్చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? మూడెకరాల భూమి అంటావు, డబ్బులు లేవు, కానీ భూస్వాములకు దోచిపెడుతున్నావు, రైతులు కాన్వలకు దోచిపెడుతున్నావు, భూములు లేని దళిత గిరిజన రైతులు లీజ్ వ్యవసాయం చేస్తే వాళ్ళకి కాదు. ఎవరు చేస్తారా లీజు? ఊళ్ళలో ఉన్న వాళ్ళు అధికారం ఎక్కడ ఏదైనా చేసుకుని బతుకుతా ఉన్నారు. ఎవరయ్యే వాళ్ళంతా దళితులు గిరిజనమే కదా, వాళ్ళకి మాత్రం ఇవ్వవు. కష్టపడి రాత్రి మాలు పనిచేసే వాళ్ళకి ఇవ్వకుండా భూస్వాములకు ఇచ్చావు, ఇస్తున్నావు. అందుకే నీ నిజ స్వరూపం బయటపెట్టడానికి సిబిఐ ఎంక్వైరీని మేము డిమాండ్ చేస్తాం.